మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు వినాయక నవరాత్రి నిర్వహించిన యువకులు, యువజన సంఘాల నాయకులు నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బ్యాండ్ కళాకారులను తీసుకొచ్చి వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా ముగించి వేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన వేడుకలు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వినాయక నిమజ్జన వేడుకలు నేటి ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యుత్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొద్దిగా ఈ వైర్లు ఎక్కడైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. మీ యొక్క గణపతి ఉన్న ట్రాక్టర్కి కానీ, మీరు తీసుకొచ్చిన లైటింగ్ తీసుకొచ్చిన ఆటోకి కానీ, ఇంకా ఏదైనా ఉన్నట్లయితే జనరేటర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పెట్టుకున్నటువంటి ఏ వెహికల్కైనా సరే ఏవైనా వైర్లు కనెక్ట్ అవుతున్నాయా, మనం తిరిగే ప్లేస్లో అంటే మనం ముందుకెళ్తున్న స్థలంలో ఏమైనా వైర్లు అనేటివి మనకు తగిలే అవకాశం ఉందా అనేది పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యూత్ వాళ్ళు కావచ్చు, సంఘం వాళ్ళు కావచ్చు, ఏదైనా గల్లీ వాళ్ళు కావచ్చు, పెట్టిన గణపతికి సంబంధించి తప్పనిసరిగా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి కార్యక్రమాలు, అంటే అది డ్యాన్స్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం పెట్టుకునే దాంట్లో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఒక పర్సన్ ఉంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. పిల్ల వేళలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలందరి యొక్క ఈ క్షేమం కోసి ఇంతగానం చేస్తున్నటువంటి వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నందుకు మనం వారికి మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చప్పట్ల మళ్ళొకసారి వారిని ప్రశంసించాల్సి వస్తున్నాను.